సో మేడం, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మాకు నచ్చలేదండి, మాకు నచ్చలేదు. మాకు రోడ్లు బాగాలేదు, ఏం లేదు, వాటర్ సరిగ్గా లేదు, అసలు ఏం బాగాలేదండి. ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదండి. సో యూత్కి జాబ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ గవర్నమెంట్లో? జాబ్లు ఎక్కడ ఉన్నాయండి, రోడ్ల మీదే తిరుగుతున్నారు పిల్లలు. యూత్ మొత్తం జాబులు లేవు, ఏం లేవు, చాలామంది చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక గృహిణిగా, సో రాష్ట్రం మొత్తం మీద అంటున్న మాట ఏంటంటే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అంటున్నారు. సో ఒక గృహిణిగా మీకు తెలుసు ఎలా ఉంది రేట్లు? రేట్లు చాలా పెరిగిపోయినాయండి. అసలు ఏది కొందామన్న పప్పు ఉప్పు చింతపండు ఏదైనా ఆయిల్ ఏదైనా పట్టుకుంటే షాక్ కొడుతుందండి. మేము కొనలేకపోతున్నాం. అసలు కరెంటు బిల్లు చెప్పక్కర్లేదండి. మేము ఉన్న మేము సంపాదించుకున్నదంతా ఈ కట్టుకోవడానికే సరిపోతుంది. మాకు గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి, బాగా పెరిగాయండి. మాకు అసలు వచ్చినవన్నీ మాకు వీటికే సరిపోతున్నాయి. అసలు మేము ఏం సేవ్ చేసుకోలేకపోతున్నాము. ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాన్నగారు గెలుస్తారు, రాము గారు గెలుస్తారు? రాము గారే గెలుస్తారు అనుకుంటున్నాను డెఫినెట్గా. Please like and subscribe Eagle Andhra.